హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సప్తమి స్వీట్ హోమ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ రూట్ టు నరసింహకొండ. ఆ రోజు ఫుల్ వర్షం అయితే వస్తూ ఉంది చాలా. అదే లైక్ ఇది ఎప్పుడు అంటే దసరా టైంలో. సో దసరా రోజే ఇంకా ఆ రోజు ఏదన్నా గుడికి వెళ్తే మంచిది కదా అని మేము నరసింహకొండకి అయితే ప్లాన్ చేసి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ లైక్ మార్నింగ్ మనం వెహికల్స్కి అన్నిటికీ పూజ చేసేసుకొని సో ఆ రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. వచ్చే వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. అండ్ నరసింహకొండకి వెళ్ళి మేము ఒక మ్యాక్సిమం ఒక 3 to 4 years అయిపోయింది. 3 to 4 years ఎంత డెవలప్ అయింది అంటే రోడ్స్ అనేవి ఇంతకుముందు చాలా కంజెస్టెడ్గా ఉండేది, ఇప్పుడు మంచిగా రోడ్స్ వేసేస్తున్నారు. అసలు లైక్ హాఫ్ అన్ అవర్ 20 to 30 minutes వెళ్ళిపోయాము. అండ్ వర్షం వస్తుంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాము, బట్ వర్షం కానీ రాకుండా ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే అంతగా మంచిగా రోడ్స్ అయితే వేస్తున్నారు. సో ఇదైతే ఎంట్రన్స్. అసలు ఎప్పుడు చూసినట్టు కూడా అనిపించట్లేదు, అంటే మరి అంత చిన్నప్పుడు వచ్చినట్టున్నాము. చాలా మారిపోయింది, కొన్ని ఇయర్స్కి 2-3 years చాలా చాలా మారిపోయింది. అండ్ ఆ రోజు వెహికల్స్ ఐ మీన్ పండగ కాబట్టి ఎక్కువ రష్ అయితే కూడా ఏం లేరు, అలానే తక్కువ ఏం లేరు, బాగా నార్మల్గానే ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఏంటి అంటే నమ్ముతారు కదా లైక్ నిద్ర చేస్తే మంచిది అనేది. సో అలా షెల్టర్ అనేది ఫ్రంట్లో వేస్తున్నారు. అక్కడ చాలామంది లైక్ ఒక రోజంతా ఉండి ఫుడ్ తినేసి అక్కడే పడుకొని పక్క రోజు మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తారు కదా. సో అలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అక్కడ. సో ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి బయట ముందంతా పార్కింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బయట మనకి టెంకాయ అది ఉంటుంది కదా, సో అవన్నీ మనకి సేల్ చేస్తారు. సో ఇది మండపం ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ద్వారం అంటారు కదా. సో ఇది ఆ రోజు ఏమైందంటే దర్శనం అయిపోయింది. సో ఇలా ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కోతులు ఉంటాయి కదా, మొత్తం ఒక చాలా కోతులు ఉన్నాయి. మనం టెంకాయ కొట్టిన తర్వాత మనకి ప్రసాదం ఇస్తారు కదా, అవి పట్టుకున్నా కూడా అవి లాగేసుకుంటూ ఉన్నాయి. చాలా భయం వేసింది అసలు ఫుల్గా. సో అందుకని ఐ మీన్ కోతులు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఒక బ్యాగ్ కానీ ఇంకేమన్నా కానీ క్యారీ చేయండి వెళ్ళేటప్పుడు. సో దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎక్కువ మంది ఏమీ లేరు. అండ్ వర్షం పడుతుంది కాబట్టి ఇంకొంచెం పెద్దదయింది వర్షం. సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా కొంచెం తగ్గితే స్టార్ట్ అవుదాము అని. అండ్ కోతులు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, సో అలా. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు గుడిని. లైక్ మనకి పైన అమ్మవారు ఉంటారు అండ్ కింద వచ్చేసి మనకి సింహస్వామి ఉంటారు. సో ఇది ఈ పైకి మనం ఫస్ట్ కింద దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ పైకి వెళ్ళేసి వచ్చేది. అండ్ సో ఇది గుడి అయితే ఇలా ఉంది, ఒకసారి చూసేసేయండి.
అయితే మంచిగా రెనోవేట్ చేశారు. అండ్ అది అయిపోయిన తర్వాత మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లైక్ ఏదో కళ్యాణం లాగా అది చేయిస్తున్నారు వేరే వాళ్ళు. సో అది కూడా అలా షూట్ చేశాను. సో ఇదండి నరసింహ కొండ నెల్లూరులో ఉండేది. అండ్ ఇదండి ఈరోజు వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానండి. బై బై, సీ యూ సూన్.